हाय हेलो एवरीवन वेलकम टू अवर वेंकी ट्रैवल डायरी चैनल नेनु ईरोजु ढिल्लीलो जंतर मंतर कुच्चानु इदि नियर राजीव चौक सर्किल दग्गर नुंची वाकिंग डिस्टेंस अन्नमाट दूरम एम उंडदु सो अदंडि मीकु चूपिस्तानु जंतर मंतर ముందుగా ఇక్కడికి చేరుకునే విధానం చూద్దాము. న్యూఢిల్లీ నుంచి డైరెక్ట్గా మెట్రో ట్రైన్ అవైలబుల్గా ఉంది. ఫస్ట్ మనం న్యూఢిల్లీ మెట్రో స్టేషన్లోకి వెళ్ళి మెట్రో ట్రైన్ ఎక్కాలి. అక్కడి నుంచి పటేల్ చౌక్ లేదా రాజీవ్ చౌక్ ఈ రెండు మెట్రో స్టేషన్లో మనం దిగొచ్చు అన్నమాట. ఆ రెండు స్టేషన్ల నుంచి బై వాకింగ్ డిస్టెన్స్లోనే జంతర్ మంతర్ ఉంటుంది. వెళ్దాం పదండి. ఇది న్యూఢిల్లీ మెట్రో స్టేషను. ఎప్పుడు క్రౌడ్గా ఉంటుంది, బిజీ బిజీ లైఫ్ కదా అందరిది. అందుకే ఇక్కడ వచ్చేసి మెట్రో స్టేషన్లో సిస్టమ్ మ్యాప్ ఉంటుంది, అలాగే ఫేర్ ఎంత కూడా మనకి ఇక్కడ షో చేస్తారన్నమాట. చూడండి ఎంత ఫుల్ బిజీగా ఉందో, ఎందుకంటే ఇక్కడ ఎయిర్పోర్ట్ ఎక్స్ప్రెస్ వే కూడా ఇక్కడే అన్నమాట. న్యూఢిల్లీ మెట్రో స్టేషన్తో కనెక్ట్ అయి ఉంటుంది కాబట్టి అందుకే ఎప్పుడు ఇంత క్రౌడ్గా ఉంటుంది. చూడండి న్యూఢిల్లీలో ట్రావెల్ చేయాలంటే మెట్రోలో మన దగ్గర స్మార్ట్ కార్డు ఉంటే మెట్రో కార్డ్ డైరెక్ట్గా వెళ్ళచ్చు. ఎప్పుడంటే అప్పుడు టికెట్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు. టికెట్ తీసుకోవాలనుకుంటే అట్లా క్యూలో నిలబడి ఉండాలి, లేదంటే ఇది ఇట్లా కార్డ్స్ పెట్టేసి వెంటనే వెళ్ళిపోవచ్చు అన్నమాట. నేను ఇక్కడి నుంచి రాజీవ్ చౌక్ వెళ్తున్నాను, ఎందుకంటే న్యూఢిల్లీ నుంచి ఫస్ట్ రాజీవ్ చౌకే వస్తుంది, ఆ తర్వాత పటేల్ చౌక్ వస్తుంది. సో మనకి నచ్చిన ప్లేస్లో మనం దిగి బై వాకింగ్ డిస్టెన్స్లోనే ఉంటుంది కాబట్టి నడుచుకుంటూ వెళ్ళచ్చు. సో పదండి. మెట్రో లైన్ వచ్చేసి యెల్లో లైన్ అన్నమాట అక్కడికి చేరుకోవడానికి. ట్రైన్ వచ్చేసింది. చూడండి ఢిల్లీలో ఇలా ఉంటుందన్నమాట. డోర్స్ కూడా బయట కూడా డోర్స్ ఉంటాయి, మనకి హైదరాబాద్లో ఇలా లేవు, బట్ న్యూఢిల్లీలో ఇలా ఫెసిలిటీ ఉంది. చూడండి న్యూఢిల్లీ మెట్రో ఎంత ఫుల్గా ఉంటుంది, ఎప్పుడు బిజీ బిజీగా ఉంటుంది. నేను చేరుకున్న ప్లేస్ వచ్చేసి చూశారు కదా, అక్కడ గ్రీన్గా బ్లింక్ అవుతుంది కదా గ్రీన్ లైట్, అక్కడ అన్నమాట నేను డ్రాప్ అవ్వాల్సింది. రాజీవ్ చౌక్ అది. వచ్చేసాను. జస్ట్ న్యూఢిల్లీ నుంచి ఫస్ట్ స్టాపే రాజీవ్ చౌక్. సో జస్ట్ 5 మినిట్స్. న్యూఢిల్లీలో ట్రావెల్ చేయాలంటే మెట్రో ఇస్ ద బెస్ట్ ఆప్షన్, ఖర్చు కూడా తక్కువే. వచ్చాను. రాజీవ్ చౌక్ అనేది మెట్రోకి మెయిన్ స్టేషన్ అన్నమాట, చాలా పెద్ద స్టేషన్, అంతా అండర్ గ్రౌండ్లోనే ఉంటుంది. ఈ రాజీవ్ చౌక్నే కనాత్ ప్లేస్ అని కూడా అంటారు, లేదా సెంట్రల్ పార్క్ అని కూడా అంటారు. ఇక్కడ కూడా ఉందన్నమాట రూట్ మ్యాప్, ఇదే రాజీవ్ చౌక్ మెట్రో స్టేషన్ ఎక్కడ ఉందని. చూడండి ఇదే అన్నమాట రాజీవ్ చౌక్ మెట్రో స్టేషన్. ఇక్కడి నుంచి గేట్ నెంబర్ 1లోకి బయటకు వచ్చామంటే మీరు మ్యూజియం ఆఫ్ ఇల్యూజినెస్ వీడియో చూసినట్లయితే అక్కడ చెప్పున్నాను. ఇదిగో చూడండి అక్కడ ఎదురుగానే మ్యూజియం ఆఫ్ ఇల్యూజినెస్ ఉంది, ఏ బ్లాక్ అన్నమాట. ఇక్కడి నుంచి చాలా దగ్గరగానే ఉంటుంది. అలాగే జంతర్ మంతర్కి రీచ్ అవ్వడానికి న్యూఢిల్లీ నుంచి లోకల్ బస్సెస్ అవైలబుల్గా ఉంటాయి. నేను కొన్ని బస్ నెంబర్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అక్కడికి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. బస్ టికెట్ ఫేర్ వచ్చేసి 10 రూపీస్ ఉంటుంది, అలాగే మెట్రో కూడా 10 రూపీసే. జంతర్ మంతర్ ఉండే లొకేషన్ వచ్చేసి శంషాద్ మార్గ్, కన్నాట్ ప్లేస్, న్యూఢిల్లీ. నేను రాజీవ్ చౌక్ నుంచి నడుచుకుంటానే వచ్చాను, ఎందుకంటే అక్కడి నుంచి దగ్గరే కదా అని నాకు తెలుసు అన్నమాట. ఇంతకుముందు కూడా ఒకసారి వచ్చాను. చూడండి వచ్చేసాను. దీని విజిటింగ్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 6 వరకు అన్నమాట. ఈ టైంలో మనం ఎప్పుడైనా వెళ్ళొచ్చు. ఇదే అన్నమాట బుకింగ్ ఆఫీసు. టికెట్ వచ్చేసి 25 రూపీస్ ఉంటుంది. నేను సోల్జర్ని కాబట్టి నాకు ఫ్రీగా అలౌ చేశారు లోపలికి. ఇప్పుడు లోపలికి వెళ్దాం పదండి. ఇదే జంతర్ మంతర్ లేఅవుట్ చూడండి, ఇక్కడ లోపల ఎలా ఉంటుందో అక్కడ బోర్డు పెట్టున్నారు దాని గురించి. ఇక్కడ క్లాక్ రూమ్ కూడా ఉంది, మనం ఏమైనా లగేజ్ అలాంటివి తెచ్చుకుంటే ఇక్కడ జమ చేయవచ్చు. నేను ఇక్కడికి మార్నింగే వచ్చాను కాబట్టి చూడండి చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇది చూడటానికి.
గ్రీనరీగా స్ట్రక్చర్ వచ్చేసి మొత్తం రెడ్ కలర్లో ఉంది, అందుకే చాలా అట్రాక్షన్గా ఉంది. ఇలాంటివి మన ఇండియాలో 5 చోట్ల ఉన్నాయి. వాటిలో ఫస్ట్ వచ్చేసి జైపూరు, తర్వాత వారణాసి, ఉజ్జయిని, మథుర. ఇది 5వది అన్నమాట, న్యూఢిల్లీలో ఉండేది. చూడండి చాలా బాగుంటుంది చుట్టూ వ్యూ కూడా. ప్రస్తుతం వీటిలో ఏవి ఖచ్చితంగా పనిచేయట్లేదు, అందుకోసమేనే వీటిని టూరిస్ట్ ప్లేసెస్గా మార్చారు. న్యూఢిల్లీలో ఉన్న జంతర్ మంతర్ కట్టడం విధానం వచ్చేసి ఖగోళ అబ్జర్వేటరీ, దీనికి యునెస్కో ప్రపంచ వారసత్వం కూడా దక్కింది. దీని నిర్మాణం వచ్చేసి 1724 కట్టారు. దీనిని అప్పటి జైపూర్ మహారాజా జయసింగ్ 2 కట్టించారంట. ఇక్కడ మొత్తం 13 ఖగోళ శాస్త్ర పరికరాలు ఉన్నాయి. వాటిలో అత్యంత ముఖ్యమైనవి, గుర్తించదగినవి ఏమిటంటే రామ్ యంత్రం, మిశ్రా యంత్రం, సామ్రాట్ యంత్రం మరియు జయప్రకాశ్ యంత్రం. చూడండి ఇక్కడ కనిపిస్తున్నది మిశ్రా యంత్రం, చూడటానికి లవ్ సింబల్ లాగా ఉంది చాలా బ్యూటిఫుల్గా. ఇక్కడ లోపలికి వెళ్ళటానికి అలౌ లేదంట, అందుకే ఇక్కడ చూడండి అన్ని ఇట్లా క్లోజ్ చేసి పెట్టారు. చాలా బాగుంది దూరం నుంచి చూస్తే. చూడండి వ్యూ చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇక్కడ మిశ్రా యంత్రం ఎలా పనిచేస్తుందో దాని డీటెయిల్స్ ఇంగ్లీషు మరియు హిందీలో బోర్డు ఉందన్నమాట. యాక్చువల్లీ ఈ మిశ్రా యంత్రం సంవత్సరంలో పొడవైన మరియు అతి తక్కువ రోజులను కొలవడానికి ఉపయోగిస్తారంట. దానితో పాటుగా భూగోళంలోని అనేక ప్రాంతాలలో మధ్యాహ్నంగా మార్పు చెందడాన్ని సూచించే విధానంగా పనిచేస్తుందంట ఇది. దీన్ని ఖచ్చితమైన ఖగోళ డేటాను అందించే ఉద్దేశంతో నిర్మించారంట. ఇది 7 ఇయర్స్ వరకు బాగానే పనిచేసిందంట, కానీ దీని చుట్టూ పెద్ద పెద్ద బిల్డింగ్స్ కట్టడం వల్ల ఇది సరైన లెక్కలను అంచనా వేయలేకపోతుందంట. ఇప్పుడు ముఖ్యంగా వీటిని నిర్మించడానికి గల ఉద్దేశం అప్పట్లో పంచాంగం, జ్యోతిష్య శాస్త్ర పట్టికలను సవరించమని మొహమ్మద్ షా మొఘల్ చక్రవర్తిని అడిగారంట. అందుకు మొఘల్ చక్రవర్తి జైపూర్ మహారాజా జయసింగ్ 2ను అడిగి వీటిని కట్టించారంట. వీటిని జ్యోతిష్య శాస్త్ర పట్టికలు తయారీ, చంద్రుడు సూర్యుడు గ్రహాల కదలికలను అంచనా వేయడం కోసం వీటిని నిర్మించారంట. చూడండి దూరం నుంచి ఎంత బ్యూటిఫుల్గా ఉందో, బ్లూ స్కై, కింద గ్రీనరీ, మిడిల్లో రెడ్ కలర్. ఇది వచ్చేసి రామ యంత్రాస్ అన్నమాట. ఇలాంటివి ఇక్కడ 2 ఉన్నాయి. ఇది వచ్చేసి దాని హిస్టరీ బోర్డు మీద పెట్టున్నారు, మీరు చూసుకోవచ్చు. మీకు ఏది కన్వీనియంట్గా ఉంటే ఆ లాంగ్వేజ్లో మీరు చదువుకోవచ్చు, ఇంగ్లీష్ అండ్ హిందీలో ఉంటుంది. ఇక్కడ చూడండి అది ఎలా వర్క్ చేస్తుందో కూడా పిక్చర్ ఉంది. ఇవే అన్నమాట రామ్ యంత్రాస్. ఇప్పుడు ప్రస్తుతం వీటి లోపలికి ఎంట్రీ లేదు. మామూలుగా అయితే ఇక్కడికి వెళ్ళటానికి ఎంట్రీ కూడా ఉంది, ఇప్పుడు క్లోజ్ చేశారంట. చూడండి లోపల ఎలా ఉందో రామ్ యంత్రాస్. ఈ రామ యంత్రాస్ని భూగోళంలోని అనేక ప్రాంతాలలో మధ్యాహ్నంగా మార్పు చెందడానికి సూచించే విధానంగా నిర్మించారంట. బట్ అప్పట్లో ఎలా కొలిచేవారో వాళ్ళకే తెలియాలి, ఇప్పుడైతే ఇవి పనిచేయట్లేదు. చూడండి ఇది కూడా ఒకటి అన్నమాట. ఇలాంటివి 2 ఉన్నాయి ఇక్కడ. దేంట్లో లోపలికి ప్రస్తుతం ఎంట్రీ లేదు. చూడండి చాలా బ్యూటిఫుల్గా ఉంది లోపల కూడా. ఇక్కడ నిర్మాణం హైలైట్ అన్నమాట, ఎలా కట్టారో మరి ఇవి అప్పట్లో ఎలా పనిచేసేవో కూడా తెలియదు. చాలా బాగుంటుంది యంత్ర మంత్రం, చూడొచ్చు మీరు కూడా. ఇప్పుడు సామ్రాట్ యంత్రాన్ని చూద్దాము. ఇది సూర్యరశ్మి అయిన సామ్రాట్ యంత్రం. ఇక్కడ ఉన్న అబ్జర్వేటరీలోనే అత్యంత ఆకర్షణీయమైనది అన్నమాట ఇది. ఇది 27 డిగ్రీల కోణంలో
అలాగే 27 మీటర్ల పొడవైన చేతితో ఆకట్టుకునే పసుపు నిర్మాణం అన్నమాట. ఇది రోజు సమయాన్ని కొలవడానికి ఉపయోగించేవారు. కాకపోతే ఇప్పుడు దీన్ని రెడ్ కలర్గా మార్చారు. చూడండి, ఇది 70 అడుగుల ఎత్తు ఉంటుందంట. వాస్తవానికి ఇది సూర్య గడియారానికి సమానమంట. ఇప్పుడు టాప్కు వెళ్ళడానికి అనుమతి లేదు, అందుకే అక్కడ గేట్ వేసున్నారు. చూడండి చుట్టూ, దాని చుట్టూ ఎలా ఉందో. దాని చుట్టూ కొన్ని అబ్జర్వేటర్లు కూడా ఉన్నాయి, వాటి పేర్లు ఏంటో కూడా చూద్దాము. ఇది చుట్టూ వ్యూ, చూడండి ఎలా ఉందో. ఇప్పుడు జయప్రకాష్ యంత్రం చూద్దాము. చూడండి దాని స్ట్రక్చరు ఎలా ఉంటుంది, ఎలా వర్క్ చేస్తుందో. ఇక్కడ బోర్డు ఉంది. ఈ జయప్రకాష్ యంత్రం ఒక నక్షత్ర స్థానాన్ని సర్దుబాటు చేసే లక్ష్యంతో నిర్మించారంట. ఇప్పుడు షష్టమాస యంత్రాన్ని చూద్దాము. ఇదిగో ఇక్కడ కనిపిస్తున్నది. చూడండి దాని హిస్టరీ ఎలా వర్క్ చేస్తుందో పిక్చర్ కూడా ఉంది. ఇది యాక్చువల్గా సూర్యుని కొలవడానికి యూజ్ చేస్తారంట, అంటే సూర్యుని వ్యాసం ఎంత ఉంది అనేది చూడొచ్చు. ఇక్కడ కనిపిస్తున్నారు కదా వీళ్ళు, నాకు ఫ్రెండ్స్ అయ్యారు. ఇక్కడ వీళ్ళు వచ్చేసి హర్యానాకు చెందిన వాళ్ళంట, ఇక్కడే పరిచయం అయ్యారు. వాళ్ళు కూడా నాలాగే ఇక్కడ తిరగడానికి వచ్చారంట. మేము అందరం కలిసి చాలా ఫొటోస్ కూడా దిగాము. ఇక్కడ చూడండి ఎంత బాగుందో యంత్రం అంతా. తప్పకుండా ఇక్కడ మీరు విజిట్ చేయండి ఢిల్లీ టూర్కి వస్తే. చుట్టూ బిల్డింగ్స్, మధ్యలో యంత్రం అంతా చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇక్కడ చూడండి మీకు సామ్రాట్ యంత్రం యొక్క హిస్టరీ ఉంటుంది. ఇదే అన్నమాట ఎలా వర్క్ చేస్తుంది పిక్చరు. అది చాలా బాగుంటుంది చూడటానికి జంతర్మంతర్. ఇది బ్యాక్ వ్యూ అన్నమాట సామ్రాట్ యంత్రం యొక్క, చూడొచ్చు. ఇంతటితో జంతర్ మంతర్ టూర్ కంప్లీట్ అవుతుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.